నేతలు శివాజీ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో ఆయన పాటిస్తున్న సామాజిక విధానాలు, మాట్లాడుతున్న మాటలపై సీనియర్ జర్నలిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ శ్రీ వెలుగురి సురేష్ సామాజిక మీడియాలో రాసిన లేఖ వైరల్ అవుతుంది. దేనిపైనైనా ఎవరైనా పోరాడొచ్చు, కానీ ఒక విధానం ఉండాలి. ప్రజల తరపున పోరాడేటప్పుడు ఆ ప్రజలను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయకూడదు అనే సారాంశంతో రాసిన ఈ లేఖ మన చేతన మీడియా వ్యూవర్స్ కోసం. శివాజీ గారు నమస్కారం. ఏపీ ప్రజల హక్కుల గురించి మీరు తరచూ ప్రస్తావిస్తూ ఉండడం మంచి పరిణామం, కానీ ఆ దిశగా మీరు వేస్తున్న అడుగులు ఎంత అపసవ్యంగా పడుతున్నాయో మీకు తెలుసా? మీ అసందర్భ ప్రేలాపనలు, కనీస అవగాహన లేని మాటలు ఏపీ ప్రజలకు మీ మీద ఎలాంటి వెగటు అభిప్రాయాన్ని పుట్టిస్తున్నాయో మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్ విభజన సమయం నుంచి ఈనాటిదాకా ఒక్క సందర్భంలోనైనా మీ మాటలకు కానీ మీరు వెచ్చించిన సమయానికి కానీ ఏదైనా ఫలితం లభించిందా? అసలు వాటి రాజకీయాలకు మీరు మీలాంటి పసలేని నాయకత్వం అవసరమా? ఒక్కసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకుంటారనే అభిప్రాయంతో మీకు బహిరంగ లేఖ రాస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్ని ఇండియా రాజకీయాలతో ఎన్నటికీ పోల్చి చూడలేమని అమర్త్య సేన్ అన్నారు ఒకసారి. మిగిలిన అన్ని దేశాల్లో రాజకీయాలు అభివృద్ధి చుట్టూ తిరిగితే ఇండియాలో మాత్రం రాజకీయాలు తమ చుట్టూ తాము తిరుగుతాయి. ఇలా స్వీయ భ్రమణం చేసే నాయకులకు ఈ మధ్య మీలాంటి కొందరు సినిమా నటులు తోడయ్యారు. రాజకీయాలు, పరిపాలనాంశాల మీద కనీస అవగాహన లేకుండా టీవీ తెరల మీద భావోద్వేగాల్ని ప్రదర్శిస్తూ వార్తల్లో ఉండేందుకు ప్రయత్నించే మీలాంటి వారి సంఖ్య పెరుగుతోంది. ఇది మన దేశానికి, రాజకీయాలకి ప్రమాదకరం. నోరు తెరిస్తే ఏపీకి ప్రత్యేక హోదా అనే ఒక ఊకదంపుడు మాట తప్ప అది వస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాలేంటి, రాష్ట్రానికి దీర్ఘకాలంలో జరిగే ఉపయోగాలేంటో మీకు తెలుసా? కనీసం సాగునీరు, తాగునీరు లెక్కలు మీకు తెలుసా? గోదావరి మీద, కృష్ణా మీద ఎన్ని ఆనకట్టలు ఉన్నాయో, ఎన్ని టీఎంసీల నీళ్లు రెండు తెలుగు రాష్ట్రాలు వాడుకుంటాయో కొంచెమైనా పరిజ్ఞానం ఉందా? రాజ్యాంగం గురించి ప్రస్తావిస్తారు, అసలు రాజ్యాంగంలో ఎన్ని పీఠికలున్నాయో కనీసం తెలుసా? ఒక సగటు మనిషి బ్రతకడానికి ఎంత ఖర్చవుతుందో, ప్రభుత్వం ఏమిస్తుందో తెలుసా? లిక్కర్ ద్వారా ప్రభుత్వాలు ఎంత ఆదాయం సంపాదిస్తున్నాయి, లిక్కర్ కారణంగా ఏటా ఎన్ని వేల మంది రాలిపోతున్నారో మీకు తెలుసా? అటు మద్రాసు నుంచి ఇటు తెలంగాణ నుంచి విడిపోకముందు, విడిపోయిన తరువాత ఆంధ్రుల రాజకీయ, చారిత్రక, ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, జరిగిన నష్టాల గురించి మీకు సెంటీమీటర్ అంతైనా అవగాహన ఉందా? జనజీవితం గురించి కనీస అవగాహన లేకుండా సీరియస్ ఉద్యమకారుడిలాగా గడ్డాలు పెంచుకుని నల్ల కళ్ళజోళ్లు పెట్టుకు తిరిగితే సరిపోదు. ఉద్యమకారుడి వేషం వేయటం వేరు, ఉద్యమకారుడిగా జనంతో కలిసి పనిచేయటం వేరు. ఈ తేడాను మీరు సంపూర్ణంగా మర్చిపోయారు. ఫలితంగా రాజకీయాల్లోకి వస్తున్న సినిమా నటుల మీద జనంలో దురభిప్రాయం పెరగడానికి మీలాంటి వారు కారణమవుతున్నారు. ఈ తేడాను మీరు గుర్తిస్తున్నారా? రాజకీయాల్లో భావోద్వేగాలుండొచ్చు, కానీ కేవలం భావోద్వేగాల చుట్టూనే రాజకీయాలు తిరగకూడదు. ఎప్పుడు టీవీ ముందు కూర్చున్న ఎస్వి రంగారావు స్థాయిలో విపరీతమైన భావోద్వేగాలు ప్రదర్శించే పనిచేస్తారు. మీరేం చెప్పదలుచుకున్నారో దేవుడెరుగు, మీ విపరీతమైన ఉద్వేగం చూడలేక ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు మాకన్నీ ఇవ్వాలండి, ఇవ్వకపోతే ఎలాగండి, అన్నదమ్ములం విడిపోయామండి, ఇంత మోసమైతే ఎలాగండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటే ప్రత్యేక హోదా రాదు. ప్రత్యేక హోదా రాకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అని స్టేట్మెంట్ ఇచ్చారోసారి. ప్రత్యేక హోదా ఇస్తే తెలుగు వాళ్ళందరూ మీకు విధేయులుగా పడుంటారని మోదీకి ఏ హోదాలో మీరు హామీ ఇచ్చారు? ఇలా ఏడుపు ముఖం పెట్టుకుని కన్నీళ్లతో చొక్కాలు తడుపుకుంటూ వేదాలు వల్లిస్తే జైట్లీలు, మోదీలు కరిగిపోరు. మనకు కావాల్సింది గణాంకాలతో సహా మనకు జరిగిన మోసం గురించి వివరించగల దమ్ము, మన హక్కుల్ని కాపాడుకోవడానికి కావలసిన తెగువ, లక్ష్యం కోసం ఎవ్వరితోనైనా కలిసి నడవగల సత్త, అన్నిటికీ మించి నిజాయితీ, ఇవేవీ మీకు లేవు. మీదంతా వార్తల్లో నిలబడ్డం కోసం చేసే చౌకబారు ప్రయత్నమే తప్ప జనం కోసం పనిచేసే చిత్తశుద్ధి యత్నం కాదు. రాజకీయాల్లో పనిచేసే వారికి ప్రధానంగా ఉండాల్సింది స్థిరత్వం. అది ఏ కోశానా మీకు లేదు. లోక్సత్తాలో చేరుతున్నారని చెప్పారు, ఆ ఒక్క పూట ఆ కొన్ని గంటలు మాత్రమే అక్కడున్నారు. ఆ తర్వాత వెళ్ళి జగన్ బృందాన్ని కలిశారు, అక్కడా అదే తంతు. ఆనకు వెళ్ళి బీజేపీలో చేరారు. మీ అవివేకం, అనుభవ శూన్యత అక్కడ కూడా వెనక్కి తిప్పి తన్నేలా చేశాయి. చలసాని శ్రీనివాస్ గారితో కలిసి కనిపించారు, అక్కడా స్థిరత్వం లేదు.
ఇప్పుడు మీరు రాజకీయ నిరుద్యోగి, రాజకీయాల్లో ఉద్యోగం కోసం తిరుగుతోన్న నిరుద్యోగి. అంతవరకే ఉద్యమకారుడు అనే పదం మీకు అన్వయించే పనికి మాలిన పని నేను చేయలేను. మీలాంటి కుహన యాక్టివిస్టులు ఏపీ ప్రజలకి అక్కర్లేదు. మీ వల్ల తెలుగు వారికి నష్టమే గాని అంగుళమంత ఉపయోగం కూడా లేదు. మీరు నిశ్శబ్దంగా ఉంటే అంతకు మించి మీ నుంచి తెలుగు ప్రజలు ఇంకేమీ ఆశించరు. రాజకీయాల్లో పనిచేయటం తప్పు కాదు, మీలా అస్థిరంగా పనిచేయటమే తప్పు. వార్తల్లో నిలబడే ప్రయత్నాలు చేయటమూ తప్పు కాదు, కానీ విషయం లేకుండా టీవీ తెరల ముందు సోది మాట్లాడడం తప్పు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండి ఉన్నట్లయితే ఈ పాటికి ఏదో ఒక పార్టీలో అధికార ప్రతినిధి హోదాలో ఉండి ఉండేవారు కాదా? 3-4 ఏళ్లుగా ఒక్క TV9 తప్ప ఇంకో టీవీ ఛానల్ మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించడం లేదు? రాజకీయాల్లో ఎదగాలనే కోరిక ఉంటే సమైక్యాంధ్ర ప్రత్యేక హోదా సాకులెందుకు? నచ్చిన పార్టీలో చేరి స్థిరంగా పనిచేసుకుంటూ పోతే ఏదో ఒకనాటికి మీరు కోరుకునే అవకాశం రాకుండా పోతుందా? మిమ్మల్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు. మీలాంటి సరుకులేని నాయకత్వం ఏపీ ప్రజలకు అక్కర్లేదు అని చెప్పడమే నా ఉద్దేశం. సరుకు పెంచుకుని రాగలిగితే అందరితో పాటు మీరు తెలుగు రాజకీయాలకు ఉపయోగపడతారు. నా సందేహం వల్ల ఆ శక్తి మీకు ఉందా అని. ఇట్లు భవదీయుడు సురేష్ అంటూ ముగించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.